हाई फ्रेंड्स, वेलकम टू वन वंटीलूज मन मावड़काय पुलिहोर एला तैयार चुस्को चूदाकाय पुलिहोर मन चपंड पुलिहोर निमकाय पुलिहोर चुस्कू उ कदा अंतना रुचि तो तिन्कोदी तिपे अंत रुचि उधा तैयार चेस्के मावड़काय पुलिहोर की कावास पदार्थ इला रू कईस पड़गा उड़को दाखी रेवड़कायू मन पुला उड़काये रेवड़कायल इला దానిలోకి పచ్చిమిరపకాయల్ని ఇలా గాట్లు పెట్టుకొని తీసుకోండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపుకి ఆవాలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, పసుపు, ఆయిల్, శనగపప్పు, మినపప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మామిడికాయల్ని పైన పెచ్చు తీసేసుకోండి. ఇలా పీల్ చేసుకోండి. ఈ విధంగా పీల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా తొక్కంత తీసుకున్నాక గ్రేటర్ తీసుకోండి, తురిమేది. దానిలో ఇప్పుడు మనం ఈ మామిడికాయని తురుముకోవాలి. ఈ రెండు మామిడికాయల్ని కూడా తురుముకుందాం. చూసారు కదా, ఇలా తురుముకున్నాం కదా. ఇప్పుడు ఈ తురుముకున్న మామిడి తురుముని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ తీసుకోండి. దానిలో కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీనిలోనే కొద్దిగా ఆయిల్ వేసి అన్నానికి పట్టించుకోవాలి. అప్పుడు అన్నం పొడి పొడిలాడుతూ చక్కగా బిరుసుగా అనిపిస్తుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. పసుపు ఆయిల్ కూడా అన్నానికి అంతా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా అన్నానికి పసుపు ఆయిల్ అంత పట్టేలా ఇలా కలుపుకున్నాం కదా, చూడండి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకుంటే ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోండి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగనివ్వండి. దీనిలోనే ఇప్పుడు ఈ వేగుతున్నప్పుడు కొద్దిగా పల్లీలను వేసుకుందాం. కొంచెం తాలింపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటే సరిపోతుంది. పల్లీలు కొద్దిగా వేగుతున్నప్పుడు శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుందాం. దీనిలో ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వీటన్నిటిని కూడా ఇప్పుడు వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకుందాం. తాలింపు మనకు వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇంగువ వేసుకుందాం. ఈ పులిహోరలకి ఇంగువ మంచి రుచినిస్తుంది. దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో తురుము పెట్టుకున్న ఈ మామిడి తురుము వేసుకుందాం. దీన్ని కూడా 1 నిమిషం వేగనివ్వండి. ఇలా వేగటం వలన ఈ తాలింపులోకి రసం అనేది దిగి మనకి ఈ మామిడికాయ పులిహోర చాలా రుచిగా వస్తుంది. ఒక్క నిమిషం ఇలా వేగాక దీనిలో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. చూసి వేసుకోండి. ఒక్కసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ మనం రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దానిలో ఈ వేయించుకున్న ఈ తాలింపునంతా కూడా ఇది రైస్లో వేసుకుని కలుపుకోవాలి. రైస్కి అంతా పట్టేలా కలుపుకోండి. మీకు మామిడికాయ బాగా పుల్లగా ఉంటే కనుక కొంచెం జ్యూస్ కలుపుకోండి. పులుపు లేకపోతే మామిడి తురుము కొంచెం మనకు ఎక్కువే పడుతుంది. ఇలా మొత్తం రైస్ పట్టేలా కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని మొత్తం కలిపాక ఉప్పు పులుపు కొంచెం పడితే మామిడికాయ తురుము, ఇంకొంచెం ఉప్పు కూడా
యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంతో ఈజీగా మనం రెడీ చేసుకోగలిగాము. చింతపండు పులిహోర అయితే మనం ఎంత ఇష్టంగా తింటామో ఇది కూడా అంతకన్నా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.